अनंत संसार समुद्र तार नौकाजिताभ्याम गुरु भक्तिदाभ्याम वैराग्य साम्राज्य तत्पूजदाभ्याम नमो नमः श्री गुरु पादुकाभ्याम नमो नमः श्री साई पादुकाभ्याम। श्री गुरुभ्यो नमः। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। जय साईनाथ बाबा। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो, मैं अंधा हूँ बंधा तुम्हारा, मैं अंधा हूँ बंधा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो अल्लाह इलाही। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो, खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साधी आखिर का, साधी आखिर का, साधी आखिर का किया न कोई। रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो, अपने मस्जिद का झाड़ू गनू है, अपने मस्जिद का झाड़ू गनू है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साए। रहम नजर करो, रहम नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर करो। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। जय साईनाथ बाबा। साईनाथ नी कृपा विशेषमु చేత మాత్రమే ఈ ఆనంద సాగరమైనటువంటి నీ పాదద్వయము యొక్క దర్శనం జరుగుతున్నది. నీవు తప్ప మరొక దిక్కు లేదు. ఈ జగత్తులో దేనికి కూడా నన్ను ఉద్ధరించగలిగిన శక్తి కానీ, పూర్ణ ఆనందమును ఇవ్వగలిగిన శక్తి కానీ దేనికి లేదు. ఒక్క నీ యొక్క కృపావీక్షణమునకు మాత్రమే అది ఉన్నదని త్రికరణ శుద్ధిగా, మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను సాయిబాబా. మీ యొక్క కృపాదృష్టిని ఎప్పుడూ కూడా మా మీద ఉంచండి. మేమంతా మీ బిడ్డలంలాగా ఉండేట్టుగా, మా బుద్ధులంతా సవ్యమైనటువంటి మార్గంలో నడిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని సాయిబాబా వారిని ప్రార్థన చేస్తూ, వారి యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత మాత్రమే ఈ సర్వం సాయి సత్సంగ్ అనేటువంటి బోధనారూపకమైనటువంటి
విచారణ రూపకమైనటువంటి మనలను అంతర్ముఖులుగా చేసేటువంటి సాధనకు సమాయత్తం చేసేటువంటి సాధనంగా మనందరి అనుభవంలో కూడా కనిపిస్తూ ఉన్నది. అందుచేతనే అది నిత్యము కూడా మనసుకు ఎంతో ఉల్లాసాన్ని ఆనందాన్ని ఇస్తున్నదంటే ఖచ్చితముగా సాయిబాబా ధామమునకు అతి చేరువలో ఉన్నట్టుగా మనసు ఆనంద తాండవం చేస్తున్నది. చుట్టూ ప్రపంచములో అంటే నాకు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచములో ఏ విధమైన పరిస్థితులు ఉండినప్పటికీ కూడా సముద్రములో ఎన్ని అలజడులు ఉన్నప్పటికీ కూడా నేను కూర్చున్న నావ సాయి నామమనేటువంటి నావ. అది సుడిగుండములు వచ్చినా ఉప్పెనలు వచ్చినా ఎటువంటి ఉపద్రములు వచ్చినా ఎటువంటి ప్రయాస లేకుండా సురక్షితముగా ఖచ్చితముగా ఆనందముగా గమ్యమును చేర్చుట తథ్యము ఇది సత్యము. అందరం కూడా సర్వం సాయి సత్సంగ్ అనేటువంటి ఈ నావని ఎక్కి ఉన్నాం. సుమారుగా నెల రోజులు అవుతున్నది నావ ఎక్కి. మనసులో తెలియని ఒక ఆనందం, చెవులకు శ్రావ్యమైనటువంటి పక్షుల కిలకిల రావాలు, ఒడిదుడుకుల ప్రాంతమంతా కూడా గడచిపోయి సముద్ర మధ్యంలోకి చేరుతూ ఉన్నాం మనం. చాలా ప్రశాంతముగా గంభీరంగా భూమి ఆకాశము ఏకమైనట్టుగా సముద్రము చివరి భాగము దాని హొరైజన్ అంటాం మనం. హొరైజన్ ఆకాశము కనిపించినట్లుగా కనిపిస్తుంది, కలిసినట్టుగా కనిపిస్తుంది. అదే ఇల్యూజన్, అదే భ్రమ, అదే మాయ, అదే లేనిది ఉన్నట్టుగా కనిపించటం. ఆలోచన చేయండి, నిజంగా సముద్రము ఆకాశము ఎక్కడైనా ఏకమవుతాయా చెప్పండి? కానీ మరి నాకు అట్లా కనిపిస్తున్నది కదా. చూడండి, మనం రైల్లో వెళ్తున్నప్పుడు కూడా చాలా ఓపెన్ ల్యాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడ నిలబడ్డా కూడా మనకి ఆ భూమి ఆకాశము దూరంగా కలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అట్లే ఈ జ్ఞాన నౌక ఖచ్చితముగా సాయిధామాన్ని చేర్చేటువంటి ఈ ఆనంద నౌక మనస్సునంతా సమాయత్తం చేసుకొని సిద్ధం చేసుకొని ఆనందంతో పరవళ్ళు తొక్కుతున్నది. కారణం సాయి సచ్చరిత్ర అనేటువంటి అమృతాన్ని పానం చేయబోతున్నాం. ఇహ మరలా వెనక్కి చూడవలసిన అవసరము కానీ, మరలా జన్మకు రావలసినటువంటి అగత్యము కానీ, మరలా దుఃఖసాగరములో మునగవలసినటువంటి దౌర్భాగ్య స్థితిని మనం పొందవలసిన అవసరం లేదిహ. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ భవసాగరం ఫర్ ఎవర్, ఫర్ గుడ్. కాబట్టి మనదంతా ఇక ముందు చూపే తప్ప గడిచిన గతాన్ని మనం కాలానికే అప్పజెప్పి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? మన గృహానికి వెళ్తున్నాం. ఆనంద హేళ, కేవలం ఆనందము తప్ప మరి ఒక్కటి ఉండదు అక్కడ. అందుకే మనం ఎక్కినటువంటి ఈ సత్సంగ్ అనేటువంటి నావ, ఇది జ్ఞాన నావ. ఇది మాత్రమే అత్యంత దుర్లభము భయంకరమైనటువంటి సముద్రము నుండి దాని గుండానే ప్రయాణం చేయాలి. ఇది అత్యంత ఆశ్చర్యకరమైన అంశం. చూడండి, అద్భుతమైనటువంటి తామర పుష్పం ఎక్కడి నుంచి వస్తుంది? తీయండి మంచి కుండీలోంచి, మంచి నీళ్ళలోంచి రాదు అది, అది మురుగులోంచే వస్తుంది. అనేక ఆధ్యాత్మిక సంస్థలకి అది ఒక గుర్తు. ఆ ఫిల్త్, ఆ దుర్గంధభూయిష్టమైనటువంటి నిల్వ ఉన్నటువంటి మట్టిలో నుండే
ఎక్కడైతే కప్పలు నానా రకాలైనటువంటి జీవులంతా తిరుగుతూ ఉంటాయో అక్కడి నుంచే అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఆ పుష్పం వికసిస్తుంది తామర పుష్పం అట్లే ఈ మహా అలజడులు ఉన్నటువంటి ఈ జీవన సముద్రములో భవ సాగరములో నుంచే అత్యంత క్షేమంగా ఈ జ్ఞాన నౌక మనల్ని ఖచ్చితంగా గమ్యం చేరుస్తుంది అనేటువంటిది మాటగా కాకుండా మన హృదయంలో అనుభవమే మనకి చెప్తుంది అదే మనకి చెప్తుంది మనం నావలో ఎక్కి ఉన్నామా ఎక్కామని భ్రమపడుతున్నామా అనే అంశం కూడా మనకి తెలుస్తుంది ఎట్లయితే సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత అత్యంత ప్రశాంతంగా ఉంటుందో చుట్టూ నీరు తప్ప మరొకటి కనిపించదు ఆ నీరు చాలా ప్రశాంతంగా కదలిక లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది దానిని ఆ నావికుడు సాయిబాబా మరి ఒకరు దానిని తీసుకెళ్ళ సమర్థులు కాదు ఎవరి చేతులైనా ఆ నావ ఉంటే మునిగిపోవడం ఖాయం సుడిగుండాలు ఉంటాయి ముసళ్ళు ఉంటాయి వేల్స్ ఉంటాయి అత్యంత భయంకరమైన జలచరములు ఎక్కడి నుంచో ఎగసి పడుతుంటాయి దాని పూర్వాపరములంతా క్షుణ్ణముగా తెలిసినటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబా నడుపుతున్న నావకలో మనందరం హాయిగా విశ్రమిస్తూ ప్రపంచమంతా దేన్ని చూసి భయపడుతున్నదో దానిని చూసి మనం వినోదిస్తున్నాం కాదా అది సాధకుడి యొక్క లక్షణం అండి సద్గురు భక్తుని యొక్క భాగ్యమే భాగ్యం ఆ భాగ్యం మరొక జీవి కలనైనా ఊహించలేడు ఇంత భయంకరమైన వాతావరణంలో ప్రపంచమంతా హతలాకుతలమైపోయి ఎక్కడ ఏమి జరుగుతున్నప్పటికీ కూడా సాయిబాబా అనుగ్రహం అనేటువంటి ఒక షీల్డ్ కప్పబడి ఉంది ఇది దుర్భేద్యము ఏ న్యూక్లియర్ వెపన్స్ కానీ మరొకటి కానీ దీనిని తాకగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వస్తువు జగత్తులో లేదు అది సాయిబాబా యొక్క గొప్పతనం అందున నావని నడుపుతున్నది సాయిబాబా ప్రశాంతముగా ఆయన బిడ్డలైన మనందరం కూడా ఇన్నాళ్ళు కకావికలమైనటువంటి మనసు ప్రశాంతము చేసుకుని హాయిగా విహరిస్తూ ఆనందంగా ప్రకృతి శోభని ఆస్వాదిస్తూ ఆ వచ్చేటువంటి మురళి గానమనండి ఆ కోకిల నాదమనండి ఇది ముందుకి కదలిపోతూ వస్తూ ఉంటే ఆ చిన్న చిన్న చేపలన్నీ ఎగురుతూ ఉంటే మనంతా వినోదంగా చూస్తున్నాం ఇది సాయి భక్తులకి మాత్రమే సాధ్యం అంటే గురు భక్తులకు ఎవరికైనా సాధ్యమే వారికి మాత్రమే సాధ్యం అన్యులకు సాధ్యం కాదు చూస్తున్నాంగా ప్రపంచంలో అయితే అట్లా తీసుకెళ్తూ సాయిబాబా మనందరికీ కూడా ఆ జ్ఞానామృతాన్ని పంచిపెడుతున్నారు దండిగా కావలసినంతగా ఉన్నది ఎవరి శక్తి ఎంత ఉన్నదో ఎవరికి ఎంత ఎపిటైట్ ఉన్నదో అంతా తీసుకుంటున్నారు వారి వారి శక్తి కొలది ఇక ఏ భ్రమలు మనల్ని భ్రమింప చేయలేవు ఇన్నాళ్ళు జరిగినటువంటి సత్సంగం గనక మన మనసులో జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నట్లయితే ఏ ప్రమాదమూ మనల్ని భయపెట్టలేదు దేనికి భయపడినటువంటి స్థితికి రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనం ఇన్నాళ్ళు కూడగట్టుకున్న విషయాలంతా కూడా జాగ్రత్తగా మనసులో దానిని బాగా మదనం చేస్తూ దానికి ఎట్లా అయితే మనకి ఏదైనా దెబ్బ తగిలితే లేపనం రాసి తగ్గిస్తామో ఆ హృదయానికి తగిలినటువంటి గాయాలు ఆటుపోట్లు ఆవేదనలు దుఃఖము ఏదో లేనటువంటి అసంతృప్తి నూన్యతాభావం నిన్న ఎవరు అడుగుతున్నారు నూన్యతాభావం అంటే ఏదో పొందాలని ఏదో లేదని అది ఏమిటో తెలియని ఒక అయోమయ స్థితి ఇవన్నీ కూడా మనసుకు కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఖేదనలు బాధలు వాటన్నిటికీ మనం ఇన్నాళ్ళు ఈ సత్సంగంలో నేర్చుకున్నటువంటి ఆ లేపనాన్ని రాస్తే అదంతా కూడా ఉపశమించి హాయిగా ఆనందంలో నిశ్చింతగా ప్రశాంతముగా నడుస్తూ ఉన్నది అయితే మనం చేయవలసింది ఏమి అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి దీపం వెలిగింది
వెలిగిన దీపాన్ని ఇప్పుడేగా వెలిగింది దీపం ఉఫ్ఫను ఊదితే ఆరిపోయే స్థితి ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత అది ఎవరికి వాళ్ళ మీదే ఉంది ఇహ వేరే కంటామినేటెడ్ ఇన్ఫర్మేషన్ అడల్టరేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే కల్తీ అయినటువంటి వ్యవహారం దీంట్లో చొరబడటానికి వీలు ఉన్నదా ఆ అవకాశం మనం ఎవరికైనా ఇస్తామా అసలు ఇవ్వరాదు ఒక్కటి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ జగత్తులో ఎవరికి నా ఆనందమును గాని శాంతిని గాని భగ్రపరిచేటువంటి పర్మిషన్ ఎవరికి ఇవ్వను ఎవరికి లేదు అసలు ఇన్నాళ్ళు తెలుసో తెలియక ప్రతి వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు దాన్ని మనకిప్పుడు సాయిబాబా అనుగ్రహం అనేటువంటి కవచం ఉన్నది మనం ఎవరికి అవకాశం ఇవ్వమిహ తెలిసిపోయింది మనకు విషయం అర్థమైంది కాబట్టి ఈ జగత్తులో నా సౌఖ్యమును గాని ఆనందమును గాని శాంతిని గాని భగ్నపరిచే అవకాశం ఎవరికి లేదు దాన్ని మార్చే అవకాశం కూడా ఎవరికి లేదు దాన్ని పెంచక్కర్లా తగ్గించక్కర్లా దాన్ని చూసుకు దాన్ని ఏ స్థితిలో ఎట్లా తీసుకెళ్లాలా అనేటువంటిది మన గురుదేవులైనటువంటి సాయిబాబా చేతుల్లో మనం పెట్టి ఉన్నాం పెట్టి ఉన్నామంటే మాటనా ఇంతకుముందు మనం తెలిసినవన్నీ ఆచరణలో ఉంటే పెట్టి ఉన్నట్టు లేదంటే మనం తలుపులు తీసినట్టే ఎవరైనా దాన్ని చెడగొట్టచ్చు ఎవరైనా దాన్ని ప్యాంపర్ చేయవచ్చు అంటే మనకు స్వతంత్రం లేదు మళ్ళీ భారీ సదుపతి అయిపోతుంది జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ భ్రమలండి జిల్లల మూడు అమ్మగారు ఒక మాట అంటారు అమ్మ వీళ్ళంతా బ్రహ్మము బ్రహ్మము అంటున్నారు వేదాంతంలో ఏమిటో ఒక ముఖ అర్థం కావటం లేదమ్మా సిద్ధపురుషులు మహాత్ములు ఎవరైతే తనను తాను తెలుసుకొని ఉన్నారో బ్రాహ్మీ స్థితిని పొంది ఉన్నారో వారి యొక్క వచనం వారి వచనమే సత్యవచనం ఉపనిషత్తుల్లో ఉన్నది టెక్స్ట్ అండి టెక్స్ట్ వీ కెనాట్ అండర్స్టాండ్ కానీ మహాత్ములు వాళ్ళ ఆచరణలోంచి మాట్లాడే మాటలో ఉపనిషత్తు మొత్తం ఒక ముఖలో అట్లా మనకు దర్శనం అవుతుంది చూసే యోగ్యత ఉంటే అమ్మగారు చెప్తున్నారమ్మా బ్రహ్మం అంటే ఏమిటి అదేమిటో చాలా గొప్పగా చెప్తున్నారే అని అడిగితే ఆ తల్లి అందరినీ బిడ్డల్లా చూసేవారుగా ఏముంది నాన్న భ్రమ పోతే మిగిలేది బ్రహ్మమే భ్రమ పోయిందనుకోండి మిగిలింది ఏముంటుంది హా ఆ బ్రహ్మమే మిగిలి ఉంటుంది ఎందుకని బ్రహ్మము పోయేది కాదు పోయేది భ్రమే ఎందుకని లేనిది కాబట్టి వచ్చింది కాబట్టి లేనిదే వస్తుంది వచ్చిందే పోతుంది ఎప్పుడూ ఉండేటువంటి బ్రహ్మము రావటం లేదు పోవటం లేదు కొంచెం అర్థమయ్యేటట్లు చూస్తే బాగుంటుందేమో ఎందుకంటే చాలా అవసరమైన విషయం ఈ భ్రమే కదా నన్ను ఇన్నాళ్ళు బాధ పెడుతుంది దాన్ని కొంచెం విచారణ చేసి పట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది మనసుకి ఉదాహరణకి భయం ఉన్నదనుకోండి భయము కానీ దుఃఖము కానీ మరణము కానీ మన మనసుకి ఏదేది ఖేదనం తీసుకొస్తున్నదో ఏదేది బాధ తీసుకొస్తున్నదో అది అంత భ్రమ యొక్క స్వరూపం ఈ భ్రమ ఎందుకు కలుగుతుందంటే మాయాశక్తి వల్ల భ్రమ కలుగుతుంది మాయాశక్తి వల్ల మోహము మోహము వల్ల భ్రమ కలిగి మనిషి జీవితంలో ఆటుపోటుల మధ్య జీవితాన్ని హతలాకుతలం చేసుకుంటున్నాడు బాగున్నాయి పదాలు కానీ కొంచెం అర్థమయ్యేటట్లు ప్రాక్టికల్గా చూడాలంటే భయం ఉన్నదనుకోండి భయం కేవలం భ్రమ వల్లే కలుగుతుంది సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారుగా పిల్లలకి ఎగ్జామ్స్ అనగానే భయం వాళ్ళకి లేదు ఇంకా మన మన విషయం తీసుకుందాం ఇంకా బాగుంటుంది పిల్లల విషయం కన్నా ఎందుకంటే వాళ్ళు చిన్నవిగా కనిపిస్తాయి పెద్దవాళ్ళకి దొంగలు పడతారనే భయం ఉందనుకోండి దొంగలు పడతారనే భయం ఎందుకు ఉంటుందంటే నా ఆస్తి మీద నా డబ్బు మీద నాకు భ్రమ ఉండడం వల్ల వాస్తవానికి అది నేను ఉంటే నేను ఉండమంటే ఉండేది కాదు పొమ్మంటే పోయేది కాదు ఏ జనాలు జాగ్రత్తగా లేకే నష్టపోతున్నారా
మన ప్రయత్నములు ఎన్ని జరిగినా బాబా చెప్పినట్టుగా లాభ నష్టములు దైవాధీనం. ఏది ఎప్పుడు రావాలో ఏది ఎప్పుడు వెళ్ళాలో అది అప్పుడే వస్తుంది అది అప్పుడే పోతుంది అనే సత్యం మనకు తెలిస్తే భ్రమపడం. అట్లా అని చెప్పి రోడ్డు మీద పారేయం. మన జాగ్రత్త మనం అందుకోసం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పదాలు మనకి ఆజన్మాంతం పనిచేస్తాయండి. ఎంతో అంతే ఎంతో అంతే ఇది మహామంత్రం. అహం బ్రహ్మాస్మి లాంటిదే ఎంతో అంతే. దీన్ని పట్టుకోకపోతే మళ్ళీ కంపకొల్లేరైపోతుంది. నీవు ఎంతవరకు ప్రయత్నించగలవో అంతవరకు ప్రయత్నించడం వరకే నీ బాధ్యత తప్ప అది ఉండాలా పోవాలా అనే నిర్ణయం నీ చేతుల్లో లేదు మిత్రమా. మనం ఎంతో పాకలాడినా కొన్ని వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎంత వద్దనుకున్నా కొన్ని వస్తూనే ఉంటాయి. దాన్నే సాయిబాబా చూస్తూ ఉండు, ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యు. అక్కడ ప్రేక్షక పాత్ర వహించటం ఎలాగో తెలుసుకుంటే జీవితం సజావుగా హాయిగా జరిగిపోతుంది. కాబట్టి మరి భ్రమ అంటే ఏమి అంటే ఆ ధనం మీద నాకున్న భ్రమ, ఈ పోయే వస్తువుల మీద నాకున్న భ్రమ, అది నన్ను భయపెడుతుందండి. అనుక్షణం మనిషిని కుళ్ళబడుస్తూ ఉంటుంది మనసులో, అందరికీ అనుభవంలో ఉన్నది. మనిషిని పొడిచి 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 చంపుతుంది ఏంటంటే భ్రమ. అమ్మో ఇదేమైపోతుందో, ఇది పోతుందేమో, అది రాదేమో, అది రాకపోతే ఎట్లా, ఏది వస్తుందనుకుంటున్నావో అది పోయి తీరుతుంది మిత్రమా. ఇది 24/7 మనం కాంటెంప్లేట్ చేయాలండి. ఒక రోజులో వచ్చేటువంటిది కాదుగా, కొన్ని సంవత్సరాల వరకు తీవ్రమైనటువంటి కాంటెంప్లేషన్ మనసుని దాని మీద రమింపజేస్తే తప్ప మనసుకి ఆ రంగు అబ్బదు. బ్రహ్మం అనేటువంటి, అందుకోసమే వేదాంత భాషలు ఏమంటారంటే బ్రహ్మాకార వృత్తిని తీసుకురావాలి. వృత్తి అంటే ఆలోచన. భార్య ఉందనుకోండి, భార్యనే చింతిస్తూ ఉన్నాడు వాడు, భార్యాకార వృత్తి. ఇది వేదాంత భాష. వేదాంత భాష మన బ్రతుకు భాష. అదేదో అనుకునేవు. ధనమే మనసుకు వస్తుంది అనుకోండి, వాడికి ధనాకార వృత్తి, ధనమునకు సంబంధించిన వృత్తి, భార్యకు సంబంధించిన వృత్తి, ఆస్తిపాస్తులకు సంబంధించిన వృత్తి, పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన వృత్తి, బిడ్డలకు సంబంధించిన వృత్తి. ఈ వృత్తులన్నీ కూడా నువ్వు ఎంత పట్టుకున్నా ఒకనాడు నిన్ను వీడి వెళ్ళిపోతాయి. వాటికి నీ పర్మిషన్ అక్కర్లా. ఎందుకని, నీ పర్మిషన్ తీసుకుని నేను రావాల్సి వచ్చేసిన అంతే, వెళ్ళవలసినప్పుడు వెళ్ళిపోతాయి. ఈ సత్యాన్ని నువ్వు కాంటెంప్లేట్ చేయకుండా అది జరిగినప్పుడు అసలు ధైర్యంగా ఉండగలిగేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉండదు. అందుకోసం ఆనందం అనేది యు హ్యావ్ టు ఆ చెత్తను తీసేయడమే. ఆ కల్టివేట్ చేయటమంటే ఏంటంటే ఆ పైన పేర్కొనబడినటువంటి మోహము, భ్రమ, భ్రాంతి, ఇవన్నీ ఇదంతా చెత్త పేర్కొని పోయింది. ఆ చెత్తను మొత్తం తీసేస్తే స్వచ్ఛమైన జలం కనిపిస్తుంటుంది, ఆనంద తాండవం కనిపిస్తుంటుంది, శాంతి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సాయిబాబా చెప్పినట్టుగా నాన్న ప్రపంచంలో జరిగేటువంటి నాటకాన్ని చూడగలవు. అంతేగాని వినంగానే ఓవర్ నైట్లో చూడగలవా? చూడలేం. అది కూడా చెప్పాలి మనం, చెప్పంగానే ఓహో ఇట్లా ఉంటే చూడగలమేమో కాదు. ఎంత తొందరగా చూడగలము అంటే ఎంత తీవ్రమైనటువంటి ఆ తపనతో ఉంటామో, ఎంత తీవ్రముగా సత్యమును తెలుసుకోవాలని దాని దరి చేరాలనేటువంటి తపన ఎంత గట్టిగా ఉంటామో అంత తొందరగా వెళ్తాం. ఒకరికి ఓవర్ నైట్లు అయిపోవచ్చు. సాయి సచరిత్రలో మనం చూస్తాం కదా, సాటే అనేటువంటి భక్తుడు 7 రోజులు పారాయణ చేస్తే సాయిబాబా దర్శనమిచ్చి సాటే ముందు కూర్చొని, హరివినాయక్ సాటే కాదండి, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం, హరివినాయక్ సాటే వేరు, ఈ సాటే వేరు. చాలామంది ఈ సాటేని హరివినాయక్ సాటే అనుకుంటారు. కాదు, మరి సాటే కల్లో కనబడి బాబా చెప్తారు, మరి గురుచరిత్ర పారాయణ ఎట్లా జరుగుతున్నది, బాగానే జరుగుతున్నదా, యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహిస్తున్నారు సాయిబాబా, మంచి చెప్పరు అడుగుతున్నారు, అర్థమవుతున్నదా అనేటువంటి వివరణ అడుగుతుంటే అది మెలకు వచ్చి చాలా అసలు ఇంత ఆనందంగా ఉంటుందండి సాయిబాబా కనిపించి, ఏమో సచరిత్ర అర్థమవుతుందా, దానిలో విషయాలు నీకు బాగా అర్థమవుతున్నాయి, ఎంత అద్భుతమైనటువంటి బోధ జరిగింది అక్కడ, అవన్నీ అమృతం అంతా పానం చేయడానికే మనం కూర్చున్నాం, దానికి కావాల్సింది సదా భక్తులు అనేది కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి అది 7 రోజుల్లో జరుగుతున్నా, మరి హేమాత్ పంత్ గారు చాలా బాధపడిపోయారు, అదేమిటి 7 రోజులకే అంత ఫలితం వచ్చిందా?
మనం 40 ఏళ్ళ నుంచి చేస్తున్నామే, ఇదంతా కంపారిజన్ గోల. అది మళ్ళీ దుఃఖసాగరం. కాబట్టి అనుక్షణం అనుక్షణం సజ్జేసుకుంటూ వెళ్తూ ఉండటమే మనం సాయి సచ్చరిత్రలో చూడబోయేటువంటి అద్భుతమైనటువంటి అంశాలు. మన జీవన పాఠాలవి. ఆనందధామం, శాంతి సామ్రాజ్యం సాయి సచ్చరిత్ర అంటే సామాన్యమా? అది చదివి కూడా దుఃఖం వస్తుంటే అంతకన్నా దుఃఖమే. ఎందుకంటే అది లాస్ట్ రిసార్ట్. సాయి సచ్చరిత్ర ఇస్ ద లాస్ట్ రిసార్ట్. దాని తర్వాతకి ఏం లేదు. వాడు చూడబోతే వీడు, వీడు కాబోతే వాడు, ఇంకొకటి సహాయం చేస్తాడు ప్రపంచంలో. కానీ చివరి సహాయం ఆమె విమలా శర్మ గారు రాశారు, చివరి తోడు అంటే ఏంటి? ఇట్స్ ద లాస్ట్, దట్స్ ఆల్, ఆఖర్. అక్కడ కూడా నాకు దుఃఖం వస్తే నిన్ను రక్షించగలిగిన వాడు జగత్తులో లేనే లేడు మిత్రమా. ఆ స్థానం చాలా అపురూపం. దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా దాన్ని భగ్నపరిచేటువంటి విషయం కానీ, దాని ఎందు మరొక రకమైన ఆలోచన వచ్చే అవకాశం కానీ, అసలు ఈ జన్మే మరో జన్మ ఉండదనేది మన విశ్వాసం. కాబట్టి ఏ పరిస్థితుల్లో మనసు దరిదాపుల్లోకి రానివ్వకూడదు. అది మనం చేయవలసిన సాధన, అది మనం చేయాల్సిన ప్రయత్నం. కాబట్టి ద లాస్ట్ రిసార్ట్ ఈస్ ద సాయి సచ్చరిత్ర, ద లాస్ట్ మజిలీ ఈస్ ద సాయిబాబా పాదపద్మములు. అదే ఆఖర్, అక్కడితో అందులో లయం, ఏ ఉనికి ఉండదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా ఉప్పు బొమ్మ నీళ్ళలో నీళ్ళలోతు కనుక్కోవడానికి వెళ్ళిదిట, మంచి పని చేసింది, కరిగిపోయింది ఉప్పు బొమ్మ, ఐడెంటిటీ కోల్పోయింది. దట్ ఈస్ వాట్ షుడ్ హ్యాపన్. నా వ్యక్తిత్వాన్ని నేను ఎప్పుడు పరిపూర్ణంగా కోల్పోతానో ఆనాడే పూర్ణ ఆనందం. ఇది బాహ్య ప్రపంచానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఏమో ఏం వ్యక్తిత్వం లేదా, పాడు లేదా, నీకంటూ ఒక పద్ధతి లేదా అంటారు. అది వేరండి, దానికి దీనికి సంబంధం లేదు అసలు. అసలు ఆ భాష వేరు, ఆ ప్రపంచం వేరు, ఆ గోల వేరు, ఆ వ్యాపారం వేరు, ఆ దుఃఖం వేరు, అసలు ఆ ప్రపంచం వేరు. మనం చూసాంగా ఇప్పుడు దాకా ఏమన్నా నడవబోయే ప్రపంచం వేరు, ఇక్కడ భాష వేరు, ఇక్కడ మాట వేరు. చూడండి, మనకు కొన్ని కొన్ని చిత్రాలు చూపిస్తుంటారు. ఏదో ఒక మండలంలోకి వెళ్తే ఏదో అక్కడంతా కొత్త వాతావరణం, కొత్త ప్రపంచం అంతా ఉన్నట్టుగా. రంగన్న బాబు గారు, అమ్మగారు కలిసి వెళ్ళి సాయిబాబా నిజరూప దర్శనం చేశారు. ఆ పారే శ్రయాళ్ల మధ్య రాతి బండపై సాయిబాబా కూర్చొని ఉన్నారు. అట్లా ఇది ఒక ప్రపంచం, ఇది ఆనంద ప్రపంచం, శాంతి ప్రపంచం, ఇక్కడ దుఃఖం మనకు తావులేదు. మనం జాగ్రత్త పడవలసిందల్లా, దీనిని భగ్నము చేసేటువంటి శక్తి మరొకరికి ఇవ్వరాదు. లేదండి, నేను ఎవరికి ఇవ్వనండి, వాళ్లే తీసుకుంటారు, పొరబడుతున్నావు. ఆలోచన చేయి, నీ అవకాశం లేకుండా, నీ పర్మిషన్ లేకుండా ఒకప్పుడు నువ్వు నెత్తికెత్తుకున్నావు, అది మర్చిపోయావు. ఇప్పుడు మరి నెత్తికెత్తుకున్నప్పుడు వాడు దిగమంటే వాడు ఎందుకు దిగుతాడు? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. సాధకుడు అన్నవాడు దేన్నైనా సరే తోసవతల బారేస్తాడంతే. ఎందుకంటే ఇది అత్యంత అపురూపము, ఇహమరలా దొరకదు. ఇక్కడ దెబ్బతింటే నా బోడానికి ప్లేసే లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అయితే ఇప్పుడు అర్థమవుతుంది కదా, భ్రమ అంటే అబద్ధమైన దాని మీద మనసు ఎప్పుడు పోతున్నదో అప్పుడు దుఃఖం తప్పదు. ఏది అబద్ధం? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒకటే ఒక సత్యం ఉన్నది జగత్తులో, అది నా జ్ఞానం, అది నేను. మిగతా అదంతా అసత్యం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. కాదంటానికి లేనే లేదు. అసలు మిథ్యలో సంతోషాన్ని ఎత్తుకుంటున్నావు, తప్పు నీది. ఎక్కడ ఎత్తకాలో తెలియపోతే ఎట్లా? చెత్తలో ఎదుగుతూ మంచి దొరకాలంటే ఎట్లా దొరుకుతుంది? ప్రపంచంలో సౌఖ్యమే ఉందని ఎవరు చెప్పారు? అసలు ప్రపంచమంతా భిన్న రూపాత్మకమై భిన్న మానసిక స్థితిని కలిగి ఉండి గందరగోళముగా ఉంటుంది. దాన్ని హ్యాండిల్ చేయాలంటే నీకు ఆ ఒకటైనటువంటి సత్యము ద్యోతకమైతే తప్ప ఈ ప్రపంచంలో 32 పళ్ళ మధ్యన 4 ఎలా జాగ్రత్తగా ఉంటుందో అలా ఉండలేవు. అందుకోసమే మనం ఎక్కిన నావ ది మోస్ట్ సేఫెస్ట్ ఇన్ ది యూనివర్స్. అయితే కొన్ని అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రోజుకు ఆ రోజు పాత్ర క్లీనింగ్. ఒకసారి క్లీన్ అయిపోయిందని కూర్చోడానికి లేదండి, రెండు చేయాలి మనం. ఇంకా క్లీన్ చేయాలి. ఒకటి, రెండు చెత్త పడకుండా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నిష్ఠా సబూరి ఎంత ఇంపార్టెంటో ఈ మాట అంత ఇంపార్టెంట్. ఏమిటది? రోజు క్లీన్ చేయాలి, అయితే మకిలి పడుతుంది. రెండు, మళ్ళీ చెత్త
రక్తం వచ్చి పట్టడానికి వీల్లేదు. వీ షుడ్ బి ప్రొటెక్టింగ్ ఇట్ 100% నో మ్యాటర్ వాట్. అదే సాయిబాబా చెప్పినటువంటి 100% నీవు శక్తి సామర్థ్యములు ఉపయోగించి ప్రయత్నిస్తే తప్ప నువ్వు ఆదమరిచి ఉన్నావా ఏమరిచి ఉన్నావా కొట్టుకుపోతుంది నాన్న, ప్రపంచంలో కొట్టుకుపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మరొక అంశం జాగ్రత్తగా ఏంటంటే, మన సహజంగా జీవన గమనంలో మనం వదిలేసి వెళ్ళిపోంగా ప్రపంచంలోనే ఉండాలి కదా, నామ దీంట్లో నుంచే వెళ్ళాలి కదా. కాబట్టి జాగ్రత్త వహిస్తుండాలి. సావధాన సావధాన సావధానం చెప్తారు పెళ్ళిలో. అయితే చాలామంది చెప్తుంటారు ఏమంటే, మనం అంతా కూడా పాజిటివ్ యాటిట్యూడ్గా ఉండాలండి, అంటే విషయముల పట్ల మన అవగాహన ఎట్లా ఉండాలనే అంశం చూస్తున్నాం మనం ఇప్పుడు. మనమంతా నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. అసలు నెగిటివ్ యాటిట్యూడ్ అంటే ఎప్పుడు మనసు క్షోభపడుతూ ఉంటుంది, అంతా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే రెండు అంశాలు ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం. ఒకటి నెగిటివ్ యాటిట్యూడ్, ఏమైపోతుందో ఏమైపోతుందో, ఇది కాదేమో ఇది కాదేమో అని భయపడటం నెగిటివ్ యాటిట్యూడ్. అంతా బాగుంటుంది అంతా బ్రహ్మాండంగా ఉంటుంది పాజిటివ్ యాటిట్యూడ్. ఒక్కసారి చూద్దాం, అసలు ఒక విషయం పట్ల మనకి ఏ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే సచ్చరిత్ర చదివినంత మాత్రాన మన ప్రపంచం నుంచి అక్కడికి ఎగిరి అవతల పడం కదా. జాగ్రత్తగా ఉంటే ఖచ్చితముగా ఈ ప్రపంచము నుండే బురద నుంచే తామర పుష్పం వచ్చినట్టుగా ఈ ప్రపంచం నుంచే మనం ఆనంద మార్గానికి వెళ్తాం. దీనికి సాయిబాబా పర్మిషన్ శాంక్షన్ ఉన్నాయి. సచ్చరిత్రలో దీక్ష గారు క్లియర్గా చెప్పారు, నాన్న ఇక్కడి నుంచి కూడా ఒక మార్గం ఉన్నది, కానీ మార్గం చాలా దుర్గమమైనటువంటిది, కష్టమైనటువంటిది మార్గం. మరి దీక్షిత్ గారు సామాన్యుడా, ఆయన వెంటనే అడిగారు, మరి సాయిబాబా దుర్గం అంటున్నారు కదా, మరి మార్గదర్శిని తోడు తీసుకెళ్తే ఏం పర్వాలేదు, అదే చేస్తున్నటువంటి పని. మరి నెగిటివ్ యాటిట్యూడ్ అంటే అమ్మ అవుతుందో లేదో, అమ్మ అవుతుందో లేదో భయపడితే అట్లా అవుతుందని అంటారు. నెగిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఇబ్బందికరమే. మరి అట్లా అని చెప్పి పాజిటివ్ యాటిట్యూడ్ పెట్టుకుందామంటే అది ఇంకా ప్రమాదం. ఎందుకంటే పాజిటివ్ అంతా బాగుంటుంది అంతా బాగుంటుంది అని పోయాడు అనుకోండి, అది ఫెయిల్ అయిందనుకోండి, వీడికి వేరేట్లు బాధపడాలి. ఇంకా కనీసం మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, కీడెంచు మేలెంచు అని చెప్తారు. ఇంకా అదే సేఫ్ నన్ను అడిగితే. ఒకవేళ కాకపోతే కంటింజెన్సీ ప్లాన్ అని చెప్తాం, అది కాకపోతే మరి ఆప్షన్ ఏంటి, ఆప్షన్ బి ఏమిటి. మన కార్పొరేట్ వాళ్ళలో కూడా ఎప్పుడు మనకి 2-3 ప్లాన్స్ ఉంటాయి. ఒకటైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనుకోండి, ప్లాన్ ఏ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్, వాట్ ఇఫ్ అది వెళ్ళకపోతే ప్లాన్ బి, వాట్ ఇఫ్ ప్లాన్ బి లేకపోతే ప్లాన్ సి. ప్లాన్ సి ఇస్ వరస్ట్ కేస్ సినారియో, అంటే యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ వెరీ వెల్. కాబట్టి పూర్ణమైనటువంటి పాజిటివ్నెస్ కూడా ప్రమాదమే కాదా. అబ్బాయి పరీక్షలో బాగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఓ అందరూ ఊగిపోతున్నాం అనుకోండి, వాడికి ఏదో 2-3 మార్కులు తగ్గినాయి. ఎందుకంటే రిజల్ట్ తాలూకా వ్యవహారం మనకు తెలియదు, ఇంతకుముందు చూసాం. తగ్గంగానే అసలు వాడు విపరీతంగా కుంగిపోతాడు. చాలామంది 4 మార్కులు తక్కువ వస్తే మనం ఊహించరాంది వినరాంది తెలుసుకోకూడని విషయాలు కూడా జరిగినాయి. ఏది టాప్ 1 రావాల్సి టాప్ 2 వస్తే జీవితాన్ని సాక్రిఫైస్ చేయటమే. అంటే మనసు ఎంత రాంగ్ డైరెక్షన్లో ట్రైనింగ్ ఇచ్చామో చూడండి. జీవిత పరమార్థం అదే. నా కళ్ళతో ఎంతమందిని చూసా, మీరు చూసే ఉంటారు. టాప్ నాచ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు జీవితంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు 200,000 ఉన్నారు. అట్లా అని చెప్పి చదవద్దని చెప్పట్లేదండి, అర్థం చేసుకోవాలి సహజంగా. ఆ మాత్రం తెలివితేట లేకపోతే మనిషి ఎలా బ్రతకండి చెప్పండి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటున్నారు, కానీ పాజిటివ్ యాటిట్యూడ్ మేక్ యూ సఫర్ ఎ లాట్. ప్రతిదీ పాజిటివ్ అంటావు అది ఎదురుదంతా ఉంటుంది, నువ్వు అనుకున్నట్టుండదు. అది ఎప్పుడు ఉండదు ప్రపంచం, చెప్పుకున్నాం ఇంతకుముందు. మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావు, అది ఇంకా ఘోరం అవుతుంది. అంటే తెలిసి తెలియక చెప్పేటువంటి వ్యవహారం ఇది. మరి పాజిటివ్ కాక నెగిటివ్ కాక మరి ఏముండాలండి, నో యాటిట్యూడ్. మేబీ ఒక పదం చెప్పండి, రైట్ యాటిట్యూడ్. నాట్ పాజిటివ్ నాట్ నెగిటివ్. నెగిటివ్ ఆలోచించద్దు, పాజిటివ్ ఆలోచించద్దు, హ్యావ్ ఏ రైట్ యాటిట్యూడ్. రైట్ యాటిట్యూడ్ అంటే అదేంటండి, ఇది పాజిటివ్ అంటే పాజిటివ్గా ఉండడం అనుకున్నాం, నెగిటివ్గా అంటే నెగిటివ్గా ఉండడం అనుకున్నాం, ఈ రెండు అర్థమవుతున్నాయి. ఈ రైట్ యాటిట్యూడ్ ఏంటి అంటే టేక్ ద వే ఇట్ ఈజ్. ఇది బ్రహ్మాస్త్రం.
దీనికి తీరు లేదండి, దీన్ని కదిలించగలిగిన వాడు భూమండలంలో లేడు. ఏమిటిది? సాయిబాబా చెప్పిన సత్యమేనండి, సాయిబాబాను కాదని ఒక ముక్క మాట్లాడటానికి అసలు లేదు. ఏదేది ప్రాప్తిస్తున్నదో దాన్ని ఆహ్వానించు, ఏదేది వెళ్ళిపోతున్నదో దానికి గుడ్ బై చెప్పు. దేని మీద మోహము పెట్టుకోకు, దేని మీద భ్రమ పడకు నాన్న. నువ్వు అనుకునే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. స్వామి వివేకానంద చెప్పిన నగ్న సత్యం, మరణాన్ని మననం చేసుకుంటు తెలిసిపోతుంది వీటి యొక్క విలువ, వీటి బ్రతుకు ఎంతో బయటపడిపోతుంది. అట్లా అని చెప్పి మిమ్మల్ని తోసేయమని కాదు, ఎంతో అంటే మళ్ళీ మహామంత్రం తీసుకురావాలి. దాంతో ఎంత పని ఉందో అంతవరకు చేసుకో, దానితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. ఎంటాంగిల్ అయిపోయినావా నీ బ్రతుకు మళ్ళీ బానిస బ్రతుకు అయిపోతుంది, బయటికి తీటం ఎవడ వల్ల కాదు. అవే మనం వేసుకుంటున్న ముడులు, ముడి మీద ముడి, ముడి మీద ముడి, ముడి మీద ముడిది. అమ్మవారి నామాల్లో కూడా వస్తుందనుకుంటాను హృదయ గ్రంథి. బాబా నామాల్లో కూడా చెప్తాం కదా హృదయ గ్రంథి భేదకాదిన మహా. ఏమిటా హృదయ గ్రంథి? ఈ ముడులే. ఆ ముడి ఎక్కడుంది? తాడులో. ముడి తీసేస్తే ముడి పోతుంది, తాడు పోదు. దీని మీద కాంటెంప్లేట్ చేయొచ్చండి. అంత మాయ, అంత మోసం. నీ భ్రమ చేత, నీ అజ్ఞానము చేత, నీ ఇల్యూజన్ చేత ఏర్పరచుకున్న దుఃఖసాగరం తప్ప వాస్తవంగా ఇక్కడ దుఃఖపడవలసిన ఆ స్థితి లేదు, సంతోషపడవలసింది కూడా ఏమీ లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పొంగిపోవలసింది కూడా ఏం లేదు. ఎందుకు ఏ పొంగిపోయినా అది మళ్ళీ తరిగిపోతుంది. కుంగిపోవలసింది లేదు. ఇట్ ఈస్ జస్ట్ ది ప్లే ఆఫ్ మాయా, దట్స్ ఆల్. ఏది స్థిరము కాదు, ఏది శాశ్వతము కాదు. దాన్ని పట్టుకొని పోయావా నువ్వు కూడా కిందకి పైకి, ఆ రోలర్ కోస్టర్ బ్రతికైపోతుంది ఇది. అందుకోసమే సాయిబాబా ఏం చెప్పారంటే, హాయిగా నీ సీట్లో నువ్వు కూర్చో, దర్జాగా అప్ అండ్ డౌన్స్ ఆ దాన్ని చూస్తూ ఎంజాయ్ చేయి. బికాస్ యూ నో ఇట్ వెరీ వెల్, డజంట్ మ్యాటర్, బికాస్ నన్ ఆఫ్ దట్ కెన్ ఎఫెక్ట్ మై మైండ్. భ్రమను తొలగించుకోవాలి. తర్వాత మనకి శాస్త్ర సమ్మతమైనటువంటి విధి విధానం కూడా చెప్పబడిందండి. ఇవన్నీ కూడా మన ఏదో బుద్ధికి పుట్టినవి చెప్పుకోవటంలా, ఇవన్నీ కూడా ఆది శంకరాచార్యులైనటువంటి జగద్గురువులైనటువంటి మహాత్ముల చేత ప్రతిపాదించబడినటువంటి సిద్ధాంతాన్ని మనం చూస్తున్నాం. కానీ ఇది ఊరికే ఏదో మనం బుద్ధికి తోచిన కపోత కల్పనలు కాదు అని చెప్పడం కోసం మనం ఈ అంశాన్ని చూస్తున్నాం. జగద్గురువైనటువంటి ఆదిశంకరులు ప్రతిపాదించినటువంటి సాధనా మార్గం ఒకటి ఉన్నది. ఏమిటది? సాధనా చతుష్టయం అని ఒకటి ఉంది. వివేక చూడామణిలో సాధనా చతుష్టయం అంటే నాలుగు పాదములతో కూడినటువంటి సాధనా చతుష్టయం అని మనకి బోధ చేస్తారు. ప్రతి సాధకుడికి అది అత్య అవసరం. అది లేకుండా అసలు సాధన జరగదు. సాధన సాధన అంటే ఊరికి ఏం చేస్తామండి సాధన? దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. కాబట్టి ఆ సాధనని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది వివేకము, రెండు వైరాగ్యము, నాలుగు మూడు సమాధి. షట్క సంపత్తి శమ ఆది అంటే శమ మొదలైనటువంటివి. అక్కడ ఆరు చెప్పారు. షట్ అంటే ఆరు, షట్కం. ఇంగ్లీష్ షట్ కాదు, షట్క సంపత్తి. సమాధి షట్క సంపత్తి ఆరు, అక్కడికి మూడు అయినాయి. నాలుగు ముముక్షత్వం, వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వం. ఈ నాలుగు లేకుండా సాధకుడు ఒకనాటికి సాధన ప్రారంభించలేడు. అవేమిటో తెలియకుండా, మనం ఏం చేస్తున్నామో తెలియకుండా ఏదో అయిపోతుందిలే, ఏదో చెందుతుందంటే అది గుడ్డివాడు రోడ్డు దాటినట్టే ఉంటుంది. యాక్సిడెంట్ గ్యారంటీ. కాబట్టి మొట్టమొదటిది వివేకం అంటే సత్యాసత్యముల యొక్క వివేకము కలిగి ఉండటం అంటే, దాన్నే వివేకం అంటాం. అంటే సత్యమునకు అసత్యమునకు భేదము తెలిసి ఉండటం. ఏది సత్యం ఏది అసత్యమో తెలియాలి. తెలియకుండా దేన్ని పట్టుకుంటాం? ఏం చేస్తున్నాం మనం? పట్టుకునేదంతా అసత్యాన్ని పట్టుకుంటున్నాం. సత్యం ఇచ్చేటువంటి ఆనందాన్ని దీన్ని ఇమ్మని బీడిస్తున్నాం.
దాని అసమర్థత దానికి ఇచ్చేటువంటి శక్తి లేదు, అదే దానికే లేదు సంతోషం, అదే విస్మృహ. సత్యవస్తువును వదిలేస్తున్నాం, అది అత్యంత ప్రమాదకరం. కాబట్టి మొట్టమొదట ఏ సాధకుడైనా సరే ప్రతి విషయంలో సత్యాసత్యముల వివేకం కలిగి ఉండి తీరవలే. అసలు ఇవన్నీ కలిగి ఉండాలంటే ముముక్షుత్వం ప్రధానమై ఉందండి. ఆ చివర చెప్పిన నాలుగవదే ముముక్షుత్వం. అసలు ఆ ముముక్షుత్వం లేకుండా అంటే ఎవరు బంధనంలో ఉండి ఈ దుఃఖం నుంచి బయటపడాలని తీవ్రమైనటువంటి తపనతో ఉన్నారో దాన్ని ముముక్షుత్వం అని చెప్తున్నారు. ఆ ముముక్షుత్వం సాధించడానికి ఏవి సాధనాలు ఉన్నాయంటే వివేకము కలిగి ఉండాలి. వివేకం అంటే మరలా మరలా ఏది సత్యము అసత్యం అంటే చాలా సింపుల్, ఒకటే సత్యం, మిగతా అదంతా అసత్యమే. ఒకటే ఒకటి సత్యం, అది ఏమి? అది నువ్వే, నేనే. నేనంటే జ్ఞానము అంతే. దట్ విచ్ హ్యాస్ నో బౌండరీస్, ఆది మధ్య అంత రహితము, అదే సాయిబాబా. మిగతాదంతా వస్తుంది పోతుంది, దానికి నిలకడ ఉండదు. దాన్ని గుంజు నేను నిలకడగా పెట్టాలని చూస్తున్నా. చూడండి మన జీవితాలు అన్నీ అంతే. నాకు ఇష్టమైన వాళ్ళంతా శాశ్వతంగా ఉండాలి, ఎవరు ఉండరు. నువ్వు ఏమి చేయి, అవతారమూర్తులే లేరు. నష్టం జరగకూడదు, కష్టం జరగకూడదు, కుదరదు. అది జరగకూడదని కాదు, దాని నుంచి ఎలా షీల్డ్ ఏర్పాటు చేసుకుంటాం అనేది మనసుని ప్రిపేర్ చేయాలి. అక్కడే సమధమాది షట్క సంపత్తిలో వస్తుంది. కాబట్టి ఏది సత్యమో ఏది అసత్యమో సుస్పష్టంగా తెలిసి సత్యము వైపు నేను ఎప్పుడూ మొగ్గు చూపి ఉండాలి, అసత్యాన్ని తోసేస్తుండాలి. అంటే ప్రపంచంలో దానికి ఏ ప్రాధాన్యత నేను ఇవ్వరాదు, ఇచ్చానా దుఃఖం తప్పదు. అది నువ్వు వెళ్ళి సాక్షాత్తు పరమేశ్వరుడు ముందు కూర్చున్నా కూడా ఏం జరగదు. జరగవలసిందేమి? పరమేశ్వరుడు ముందు కూర్చోటం అన్నా, సాయిబాబా ముందు కూర్చోటం అన్నా, రామచంద్రమూర్తి ముందు కూర్చోటం అన్నా, ఒకటే ఒకటి ఏమదంటే నేను ఎప్పుడు సత్యాన్ని పట్టుకొని ఉన్నానో అంటే ఈ పరమాత్మని పట్టుకొని ఉన్నా. అది దానికి రామచంద్రమూర్తి అని పేరు పెట్టండి, శ్రీ మహావిష్ణువు అనండి, ఈశ్వరుడు అనండి, సాయిబాబా అనండి, పూలమ్మ ఏదైనా సరే, సత్య వస్తువు అదే సత్యం. మరలా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది ఏ బ్రహ్మ, మిగతా అంతా కూడా అబ్రహ్మ. మరి ఇదంతా అది కాదా అంటే దాని వేషం ఇది. ఇది మర్చిపోకూడదు మళ్ళీ. చాలా సిద్ధాంతాలు, చాలా మతాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది దీని దగ్గరేనండి. రెండు కనిపిస్తున్నాయి కదా, ఒకటి జ్ఞానము, రెండవదేమో ఆభాసం చెప్తున్నాము, మాయ అని చెప్తున్నాము. మరి కొంతమంది ఏమో ప్రపంచాన్ని పట్టుకొని ప్రకృతివాదులు అయిపోయారు, ఈ సాక్ష్యం అంతా దాంట్లో పడి కొట్టుకుపోయింది. జ్ఞానమే కేవలం ఇది కాదన్న వాళ్ళు కొంతమంది పోయారు, కొంతమంది నిరాకారమే అసాకారం వద్దని గుళ్ళు పగలగొట్టి విగ్రహాలు నాశనం చేసి ఆ పరమ ఛందాలం అంతా ప్రపంచంలో పెట్టిపోయారు వాళ్ళు. బోత్ హ్యాస్ ఫెయిల్డ్, అటర్ ఫెయిల్డ్. ఒకదాన్ని ఏమనున్నప్పుడు రెండో దానికి సమాధానం చెప్పాలి కదండి. అది చెప్పేది ఆది శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన అద్భుతమైన జ్ఞాన మార్గం. అన్నిటికీ సమాధానం ఉంది అక్కడ. అందుకోసమే అక్కడ ఏ దేన్ని ద్వేషించరు. ద్వేషించవలసింది ఏముంది? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాం మాగృధ కస్య సిద్ధనం. ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తున్నది? ఈశావాస్యమిదగం సర్వం అని చెప్తుంటే అది కాదు ఇది అవునని ఎట్లా చెప్తావు? దేని ఎందు ఏ భావన కలిగి ఉండాలో తెలియాలి కదా. కాబట్టి మనకి సరైన భావన కావాలి. కాబట్టి ఉన్నది ఒకే ఒక సత్యము పరమాత్మ, అదే జ్ఞానము, అదే నా స్వరూపం. మరి మిగతా దాన్ని ఏం చెప్తామంటే అది నా విభూతి. అర్థం కాలేదండి, కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పండి. అంటే ఒక గాయకుడు ఉన్నాడనుకోండి, గాయకుడు సత్యం, పాట 24 గంటలు పాట పాడతాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయినా, పాడినప్పుడు పాడతాడంతే. ఆయన పాడినప్పుడు గాయకుడు, పాడినప్పుడు కాదు. ఏది వాస్తవం? పరమాత్మ వాస్తవం. ఆ విభూతి ఎప్పుడైతే బహిర్గతం అవుతూ ఉంటుంది అంతర్ముఖం అవుతూ ఉంటుంది, బహిర్ముఖం అవుతూ ఉంటుంది అంతర్ముఖం అవుతూ ఉంటుంది. దానికి శాశ్వతత్వం లేదు కాబట్టి దాన్ని మిథ్య అని చెప్పారు. ఎందుకంటే దాన్ని పట్టుకోకు, దాన్ని పట్టుకుంటే అది పోతే నువ్వు పోతావు. వచ్చిన సమస్య అంతా అదే కదా, నా దేహం పోతే నేను పోయినట్టే. ఇదే పరమ అజ్ఞానం. దానికే సాయిబాబా అద్భుతమైనటువంటి సాధన చెప్పారు. నీ శరీరాన్ని ఆ కట్టెల మీద పెట్టి తగలబెడుతూ ఉంటే
నువ్వు దాన్ని వినోదంగా చూస్తూ ఉండు అని చెప్పారు. ఇంతకు మించిన ఉపనిషత్ వాక్యం ఎక్కడుందో చెప్పండి అసలు. ఇంతకు మించిన జ్ఞానం అసలు జగత్తులో అసలు ఎక్కడుందో చెప్పండి. ఇంత తేలికగా. అందుకే సచ్చరిత్ర సామాన్యము కాదది, సర్వ సత్యముల సమాహారం. ఏదో సాయిబాబా అంటే ఇష్టమని సచ్చరిత్ర గొప్పదని చెప్పి దాని మీద ఇష్టంగా చెప్తున్నటువంటి బయాస్డ్ ఒపీనియన్ కాదు. మనకిష్టం అది గొప్ప ఇష్టం అట్లా కాదు కాదు. అది వాదనకి సహేతుకానికి వివరణ చెప్పగలిగిన దానికి నిలబడుతుంది. కాబట్టి సాయి సచ్చరిత్ర సర్వశాస్త్రముల సమాహారం. ఎందుకు తెలుసిన అది పూర్ణ పరబ్రహ్మ నుంచి వెలువడినటువంటి అమృత ధార. పుస్తకం చెప్తున్నా అండి, దానిని జీవితంలో నడిచి చూపించిన సాయిబాబా తాలూకా ఒక చిన్న రిఫ్లెక్షన్ సచ్చరిత్ర చాలు. అమృతం ఎంత కావాలి? ఒక చుక్క చాలు మృతం లేకుండా చేసుకోవటానికి. అట్లాగే నిజానికి సచ్చరిత్రలో ఒక్క అంశం చాలు. హేమాత్ పంత్ గారు 53వ అధ్యాయం బివి దేవ్ గారు అవతరణకి రాశారు, కానీ ఒక్కొక్క అధ్యాయంలో అనేక అంశాలు అనేక అమృత భాండాగారాలు దాచిపెట్టబడి ఉన్నాయి. నా బ్రతుకు ప్రశాంతంగా గమ్యం చేరటానికి నాకు ఒక్క చుక్క చాలండి సచ్చరిత్రలో మొత్తం అక్కర్ల. అంత పొటెన్సీ ఉంది దానికి. చూస్తాను రేపటి నుంచి సాయిబాబా వారి యొక్క అనుగ్రహం చేత చూస్తానా, అంతే దర్శనమే అది. సరైన దర్శనం జరిగితే అనుభవం అయిపోతుంది. కాబట్టి ఈ సమాధి షట్క సంపత్తి వివేక వైరాగ్యములు చాలా అవసరం. వివేకం అంటే చూసాం ఏది రియల్ ఏది అన్రియల్. ఒకటే రియల్, 99 అన్రియల్. దారితో ఎంతో అంతే నీ జీవితం గమ్యం చేరుతుంది ఖచ్చితంగా. దాంతో సంసారం పెట్టుకున్నావా మళ్ళీ జన్మకి రాక దుఃఖం పోదు. వైరాగ్యం అంటే రెండవది, తెలుసుకోవటం వివేకం, ప్రవర్తించటం వైరాగ్యం. అంటే సత్య వస్తువును పట్టుకొని ఉండటం వైరాగ్యం. యాజ్ సింపుల్ యాజ్ వైరాగ్యం. మనం భయపడిపోతుంటారు ఉండాలి, కాదు కాదు. ఈ వైరాగ్యము ఆనందమునకు ప్రథమ మెట్టు. నాతో నేనున్న సుఖం జగత్తులో లేదండి అసలు, ఇంత సింపుల్. నేనంటే మళ్ళీ ఏదో విచారణ చేయాలి. నేనంటే శరీరం కాదు, ఎందుకంటే ఇది ఎట్టా ఉండేది కాదు, పెట్టేది కాదు, జస్ట్ టెంపరీ. నేనైనా నాతో ఉన్న సౌఖ్యం జగత్తులో ఇసుమంతా లేదు. నగ్న సత్యం అది వివేక వైరాగ్యం. ముముక్షత్వం అంటే బయటపడాలని ప్రయత్నించటం. ఈ ఈ సమదమ ఆది ఈ షట్క సంపత్తి ఆరు చెప్తున్నారు. మొదటిది ఈ శమము అంటే మనస్సుని స్థిరముగా ఉంచుకునుట చాలా అవసరం. మనస్సుని చాలా స్థిరముగా ఉంచుకోని వ్యక్తికి సాధన ఉంటుందండి. ఈ మనసుకి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటి నుంచి దాన్ని జాగ్రత్తగా పట్టుకొని రావాలి. ఏ మృగముల బారిన పడకుండా చూసుకోవాలి. అందుకోసమే ఎంత తక్కువ అంత సుఖం. ఊరికే వ్యాపకం పెట్టుకోవటం కానీ, ఊరికే సంసారాలు పెంచుకోవటం కానీ, ఆలోచనలు పెంచుకోవటం కానీ పెట్టుకోకూడదండి. మనసుని సాధ్యమైనంత వరకు ప్రశాంతముగా ఉంచుకోవటం కోసం ధ్యానము కానీ తపస్సు కానీ పూజ కానీ భజన కానీ జపము కానీ చేస్తూ ఉండాలి. మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి? మనసు శాంతిగా ఉండాలి. శాంతిగా ఉండాలంటే ఎట్లా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. మొట్టమొదట మనం ఇవన్నీ చేసినా చేయకపోయినా విచారణ బంగారం అండి, విచారణ బంగారం. దాన్ని మించినటువంటి శక్తి దేనికి లేదు అసలు. విచారణ చేయండి, ప్రశ్నించండి ఒక్కొక్క దాన్ని. మనసు అట్ట ఆగిపోతుంది అంతే. ఊరికే దాన్ని అట్టి ఇటు వదిలేసామంటే చాలా ప్రమాదం. మొట్టమొదట మనం చేయవలసిన శమం అంటే మైండ్ని ఇప్పుడు కూడా మనం చాలా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మనసు అంటే నాలుగు భూమికలు కనిపిస్తాయి, అంత వివరణ కాకుండా మనోబుద్ధహంకార చిత్తం, అహంకారం గురించి ఎంతైనా చెప్పవచ్చు. అది మనం సచ్చరిత్రలో చూస్తాం, ఇప్పుడేగా ప్రారంభం. కాబట్టి ఆ మనసుని జాగ్రత్తగా ఏ పెద్ద పులి బారిన, ఏ ప్రమాదకారుల బారిన, ఏ గోతుల్లో గుంటల్లో లోయల్లో పడకుండా జాగ్రత్తగా అంటే
ఎప్పుడూ కూడా జపం చేస్తూ ఉండండి, నామ జపం, సాయి నామ జపం చేస్తూ ఉండండి, బాబాను చూస్తూ ఉండండి, సత్యవచనములు వింటూ ఉండండి. శ్రవణ మనన నిధిధ్యాసనములు చేయటమే ప్రధానమైనటువంటి మార్గం మనసుని. అందుకోసమే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తారు, మనస్సును నిశ్చలముగా ఉంచుట ఎట్టివానికైన దుస్సాధ్యమే, కానీ అభ్యాస వైరాగ్యముల వల్ల దానిని పొందవచ్చు. ఎంత బంగారం లాంటి మాటలండి. అభ్యాసం అంటే నిరంతరం చేస్తుండాలి. అభ్యాస వైరాగ్యము రెండు బంగారం లాంటి మాటలు, నిష్ఠాసబురి లాంటి మాటలు ఇవి. అభ్యాసం నిత్యం చేయాలి. వైరాగ్యము అంటే వివేకం తెలిసిన తర్వాత కదా వైరాగ్యం, వివేకమే తెలియపోతే వైరాగ్యమే ఉంటుంది. వైరాగ్యం అంటే 99 అసత్యమని ఒకటే సత్యమని, అది నేనని, నాతో నేను ఉండటమే సౌఖ్యమని తెలుసుకొని నాలో నుంచి నేను బయటకు పోకుండా ఉండటమే మార్గం, మనసుని ప్రశాంతముగా ఉంచేటువంటి మార్గం. ఇది శమము, మైండ్ని జాగ్రత్తగా ఉంచుకుంటుండాలి, దాన్ని అపవిత్రం చేయకూడదు. దమము అంటే మన యొక్క సెక్స్ ఆర్గాన్స్ని కూడా మన కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండాలి. దీనికి వేరే పని పాట ఉండదు, ఎంతసేపు బాహ్యానికి పరిగెడుతూనే ఉంటుంది. ఈ శమధమాలు రెండు కూడా ఈ మనస్సు చేత ప్రకోపింపబడినటువంటి ఇంద్రియములు. మనస్సును ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెట్టామనుకో, నోర్మల్ అక్కడ కూర్చో అని చెప్పాము, అది అలవాటు అవుతుంది దానికి. పాప నిజంగా చెప్పాలంటే మనసు చాలా మంచిది. రెండు రోజులు కనుక పిల్లాన్ని గట్టిగా చెప్పినట్టు నోర్మల్ అక్కడ కూర్చో, అక్కడేముంది బయట భయపడిపోతావు, అంత కష్టం ఉందని చెప్పినట్టయితే దాన్ని అలవాటు చేసుకుంటుంది. ఆ సెన్స్ ఆర్గన్స్ కూడా దీని కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. ఈ రెండు బుద్ధి కంట్రోల్లో ఉంటాయండి. అందుకు సాయిబాబా బుద్ధి చాలకులు అని చెప్పారు. అవన్నీ వచ్చినప్పుడు చూద్దాం బాబా అనుగ్రంథితో. ఇక్కడ రెండు విషయాలు మనకు చూసాం, శమము దమము. ఉపరతి అంటే మనస్సుని ఊరికే ఏదో ఒక వ్యాపకంలో పెట్టకూడదండి. అది ఎందుకు వ్యాపకంలో పడుతుంటే మనస్సు ఎప్పుడు కూడా ఆ డ్యువాలిటీ ఎప్పుడు వచ్చిందో అది కొంప ముంచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే కష్టము సుఖం, బ్యూటిఫుల్ ఇష్టము అయిష్టము, ఇది కొంప ముంచేస్తుంది. అసలు మనకి కృష్ణ పరమాత్మ చెప్పినట్టు నాకు దేని ఎందు ప్రేమ లేదు, దేని ఎందు ద్వేషం లేదు, పర్ఫెక్ట్, ఈ ఆయన కదిలించగలిగిన జగత్తులో లేదు. ఊరికే ఆ భగవద్గీత చదివి చదివి చావటం కాదు, చదివి చదివి బ్రతకడం నేర్చుకోవాలి కదా. ఊరికే శ్లోకాలు వల్లి వేస్తే ఉపయోగం ఉంది. ఇష్టాయిష్టములు రెండు ప్రమాదమేనండి. అయిష్టం దగ్గరకు వస్తే చచ్చిపోతా, ఇష్టం లేదు బాధ, ఇష్టం దూరం అయిపోతే చచ్చిపోతా, ఎట్లాగూ చావు తప్పట్లా. ఇది తప్పాలంటే ఆ ఇష్టాయిష్టాలు రెండు చంపేయాలి. ఎట్లా చంపేస్తామండి ఇష్టాయిష్టాలని? బాబా చెప్పారుగా బ్రహ్మాస్త్రం ఇచ్చారుగా మనకి, ఎంతో అంతే, ఏదొస్తే అది రాని, ఏది పోతే అది పోని. వచ్చిన దానివల్ల నాకు ఒరిగేది లేదు, పోయిన దానివల్ల నష్టం లేదు. కారణం నాకు సాయిబాబా టెక్నిక్ చెప్పేశారు. ఏమిటది? నాతో నేనుంటా, ఏది అట్టా పోయినా నాకు సంబంధం లేదు. ఎందుకని? వచ్చేది ఉద్ధరించలేదు, పోయి నాకు తెచ్చే నష్టం లేదు. అసలు వీడిని కదిలించగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా భూమండలంలో? అది బ్రహ్మనిష్ట ఉండాలండి. ఇంతకుముందు చెప్పుకున్నా మనం దాని క్వాలిఫికేషన్స్ అన్ని, సాయిబాబా అనుగ్రహం రావాలి, ఇవన్నీ జరిగితే మన ప్రయత్నం చేస్తూ ఉండాలి కనీసం. ఆ ప్రయత్నమే మన శ్రద్ధని సాయిబాబాకు చూపిస్తుంది, ఓహో వీడు ప్రయత్నిస్తున్నాడు. మూడు విషయాలు చూసాం. ఉపరతి అంటే ఊరికే పరికమాల పని పెట్టుకోకుండా ఉండాలి. తర్వాత తితీక్ష అంటే ఇంకొకటి అండి. ఉపరితిలో మనకేం చెప్తారంటే ప్రధానంగా అనవసరమైన విషయానికి పోకూడదండి. అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏదైనా ఒక విషయానికి పోతున్నానంటే అది నాకన్నా ప్రయోజనమై ఉండాలి, ఎదుటి వాడికన్నా ప్రయోజనమై ఉండాలి. ఈ రెండు మనం కండిషన్స్ పెట్టుకుంటే అసలు మన వ్యాపకాలన్నీ తగ్గిపోతాయి. 90% మనం చేసే పనులు ఎట్లా ఉంటాయో నేను చెప్తే బాగుండదు, ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది. అది ఎంతవరకు ప్రయోజనం అనుకుంటాయి, అది మన కూటికి మనకి రాదు. ఊరికే వ్యాసంగం, ఊరికే మాట్లాడుతుంటాం, 2 నిమిషాలు మనసు నోరు మూసుకోదు. అది ఏదో కనుక వ్యసనం అయిపోయింది, లొడలొడలొడలొడల అందున సెల్ ఫోన్ అన్లిమిటెడ్ ఎవడో ఒకటి పట్టుకుంటే 2 గంటలు 3 గంటలు, దానివల్ల వాడికి ఉపయోగం ఉండదు. అంటే వీడి గొప్ప వాడు బయటకు వేస్తాడు, వాడు గొప్ప వీడు బయటకు వేస్తాడు, అసలు అది నానా భయంకరం. మళ్ళీ చివరికి ఏమంటామంటే బాబా సంగతులే కదండి అంటారు. ఎన్నిసార్లు బాబా సంగతులు వచ్చినాయి మిత్రమా, అసలు ఇద్దరు మాట్లాడితే అసలు సత్యంగా అవుతుంది. అసలు అది చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ఇది సత్యం కాబట్టి నిర్భయంగా చెప్పవచ్చు. నా భావన నేను బయటేసి, వాడి భావన వాడు బయటేసి, ఒకడికొకటి పొంతం లేకుండా ఎవరి డబ్బా వాడు కొడితే అది సత్సంగం ఎట్టా అవుతుంది? అసలు అక్కడ వినయ విధేయత కానీ, భక్తి ప్రపత్తులు కానీ,
ఆ కావలసినటువంటి ఆ అటెన్షన్ కానీ అసలు ఉంటుందా అక్కడ? అటువంటి వ్యాసంగాల్లో పొరపాటును మనం తల దూర్చకూడదు. ఎవరైనా అట్లా మనకు కనిపించినప్పుడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సాయిబాబా చెప్పినట్టు అన్నీ చెప్పారండి. సాయిబాబా పాప ఏం దాచుకోవాలి, ఆయన ఎక్కడ ఎట్లా ఉండాలో ప్రతి అంశాన్ని బాబా చెప్పారు. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, పొరపాటున క్షణం ఉండకూడదు. కొన్ని కొన్ని సందర్భాల్లో నిర్మహమాటంగా తోసవతల వారి లేకపోతే మనం మొత్తం కంటామినేట్ చేసేస్తారు. అందుకోసమే సత్సాంగత్యము, సత్సాంగత్యమే పెట్టాలి. మన ఆనందాన్ని పణంగా పెట్టి చేయదగిన పని జగత్తులో అసలు లేదండి. అసలు మామూలుగా ఏం జరిగినా పెద్ద ఒరిగేది పోయేది లేదు. ఈ సొంపుకుతోడు మన ఆనందాన్ని శాంతిని పణంగా పెట్టి చేయ ఉద్ధరించగలిగిన పని ఇంకొకటి లేదు. అసలు మనం దానకన్నులు ఒక్కర్లే, అదొక వ్యసనం. దానివల్ల పతనం అయిపోయాడు కానీ దానివల్ల పెద్ద ఉద్ధరించబడింది ఏం లేదు. సూక్ష్మం తెలియాలండి. ధర్మ సూక్ష్మం అని చెప్తారు. ధర్మం చాలా సూక్ష్మంగా ఉంటుంది, మూర్ఖంగా ఉండదు. ఈ దానం చేయటమే పని. ఒకడికి ఉన్నవన్నీ వాడు వాడు రోడ్డు మీదకి వస్తాడు. అయితే ఎవడు చెప్పినాడు దానివల్ల ఏంటి ప్రయోజనం? అక్కర్లేదు. సాయిబాబా చెప్పలా, అన్నీ చెప్పారండి మహాత్ముడు. ఆయన నీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పరా అన్నారు. ఎందుకు వచ్చిన గోళ ఊరికే మనసును గుంజకూడదండి. ఓ పనికి మాలిన ఆలోచనలను పెట్టి దాన్ని చంపకూడదు. ఇది ఉపరిత్తి. తర్వాత తితీక్ష అని చెప్తారు. తితీక్ష అంటే ఈ సత్యములన్నీ తెలుసుకున్న తర్వాత ఏ స్థితిలో కూడా నా మనస్సుని కష్టపెట్టరాదు. కష్టపెట్టకూడదంటే వాడు కష్టపడ్డాడు, వీడు కష్టపెట్టండి, అక్కడ ఎందుకు పోయినావు? దాంతో ఏం పని అసలు నీకు? మరలా మహామంత్రం, ఊరకుండు వాడు ఉత్తముడు. ఈ ప్రాబ్లం అంతా ఊర కూర్చోలేక ఏదో ఒకటి చేస్తుండాలి, ఏదో ఒకటి చేస్తుండాలి. చేయాల్సింది చేయం. మళ్ళీ ప్రశాంతంగా అట్ట కూర్చో, హాయిగా సాయిబాబా మీ దయవల్ల నాకు ఊపిరాడుతున్నది, గుండె కొట్టుకుంటున్నది, ఏ బాధలే శరీరంలో, ఇంతకన్నా భాగ్యం ఏం సాయిబాబా? చక్కగా టైంకి అన్నం పెట్టారు, బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేశాను, నా ఊపిరి నేను పిలుస్తున్నా. ఎంత దయ సాయిబాబా నీకు. ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో రకాల కష్టాలు పడుతున్నారు. మానసిక రుగ్మతలు అసలు ఎన్నున్నాయో చెప్పలేము. కుళ్ళిపోతుంటారు, దుఃఖపడుతుంటారు. వాడు పడే నరకం పగవాడు అసలు వినకూడదు కూడా. అది కానీ ఆ దరిద్రం ఏం లేకుండా హాయిగా మీ ముందు కూర్చొని మిమ్మల్ని చూస్తూ ప్రశాంతంగా ఆనందంగా గడిపే భాగ్యం లభించింది. అసలు ఇంతకన్నా భాగ్యశాలి ఏముంది? ఇక్కడేమీ అవసరం లేదంటున్నారు కదా. అవునన్నా, తెలుసుకున్నావా? ఇదేరని చెప్పింది. భగవంతుడు ఇచ్చిన అంత దిని ప్రశాంతంగా కూర్చోరా ఆయన, భగవన్నామం చేయి, మనసును శుభ్రం చేసుకో. ఆ ముందు ఆ చెమ్ములు దోగుతుండండి అసలు 24 గంటలు. ఆ మనసునే చెమ్ములు శుభ్రంగా పెట్టుకోండి, చెత్త పడకుండా చూడండి. ఇదే మన పని. ఇదే ఈ సాధన చాలండి తరించిపోవడానికి. ఈ ప్రపంచంలో కష్టం అనేది రాదు మనకి. ఏది ఎట్టబో తడిపోనండి. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏమన్నా బతికించగలమా? చేయలేం. మనం ఎంతో అంతే, ఎంతవరకు అంత చేయాలి, సాధ్యమంత వరకు మనసుని మనలో మనం ఉండాలండి. ఇది మహామంత్రం. జ్ఞానములకు పరాకాష్ఠ ఏమంటే నేనై ఉన్నాను జగత్తంతా. అది అర్థం కాకపోతే మొట్టమొదట మనలో మనం ఉంటే ఎంత సుఖం. అది ఎట్లా ఉంటుందండి? ఎట్లా ఉండేదండి అర్ధరాత్రి అందరూ చేసే పని అదేగా. గాఢ నిద్రలో సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? మనలో మనం ఉంటేనే సుఖం. ఇంత తేలిగ్గా అర్థమైతే ఇంకా దానికి పెద్ద విచారణ అవసరమా చెప్పండి? ఇట్ ఈస్ ప్రూవెన్ బియాండ్ డౌట్. ఎట్లా ఉండాలండి ఈ 22 రోజులు సత్సంగం జాగ్రత్తగా, మరల మళ్ళీ మళ్ళీ మరలా కాకుండా ఆలోచనతో చేస్తే చక్కగా మనస్సు పట్టుకుంటుంది. ఆ పట్టుకోవటంలోనే మంచి శుభ్రంగా సబ్బేసి ఈ మురికి గుడ్డను ఉతికినట్టుగా ఉతికారే స్థలంగా తల 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 నాడుతుండాలి. సాయిబాబా చూసి సభాష్, ఎవరో బ్రహ్మాండంగా ఉతికా, ఏమేసి ఉతికామని చెప్పాలి. అడగాలి సాయిబాబా, నిష్ఠా సబుడు వేసి ఉతికి పారేశాను సాయిబాబా దీన్ని. ఆ సభాష్ ఎరానుట్రా, నువ్వు ఆ లైన్లో ఉంచుట్రా. అది అవసరం అండి. తితీక్షన్ 4, 5 శ్రద్ధ. శ్రద్ధ అంటే శాస్త్ర ప్రకారం ఏం చెప్తారు మనం చూసింది దాన్ని మన సమాధానంలో చెప్తారు. రెండు కలిసే ఉంటాయి. శ్రద్ధ అంటే విశ్వాసం దేని మీద ఉండాలట? ప్రపంచం మీద కాదు, గురువు మీద, గురువాక్యము మీద, అంటే శాస్త్రము మీద. మళ్ళీ ఆ గురువు అంటే ఏదో పైచ్యంగా చెప్పేటువంటి గురువు కాదండి. గురువు ఎప్పుడూ కూడా బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పొరపాటున మళ్ళీ గురువుని బరివేసుకున్నారు ఎవరైనా గబగబా ఈడ్చుకుపోయి ఊరికే ఉపదేశం ఇవన్నీ పక్కన పెట్టండి సాయిబాబా వద్దని చెప్పారు. కాబట్టి గురువాక్యమునందు భక్తి ఉండాలి,
శాస్త్రమునందు భక్తి ఉండాలి. ఆ గురువు బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. ఈ సాయిబాబాను మించిన బ్రహ్మనిష్ఠుడు ఈ జగత్తులో మనం పుటం పెట్టేదిగా కనిపించరు. రకరకాల వాళ్ళు కనిపిస్తారు, కానీ పూర్ణ పరబ్రహ్మము పరమాత్మ దివి నుంచి భూమికి దిగి వచ్చి నడిచి నడయాడినటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా. నేను చెప్పట్లేదండి, తంబస్వామి లాంటి మహాజ్ఞానులు అపర దత్తావతార మూర్తులు చెప్పి ఆశ్చర్యపోయాహ, ఏమి పరమాత్మ స్వరూపం, ఏమి నా భాగ్యం, వారి పేరు వింటేనే వారి దర్శనమైనంత ఆనందంతో నమస్కరించి నా మా అన్నయ్య నన్ను మర్చిపోవద్దని చెప్పు అని చెప్పారు. ఇంకంతకన్నా ఇంకా ఏం కావాలి చెప్పండి? ఆ తండ్రిని వదలటమే అసలు నహి నహి. చివరిది సమాధానం. ఆ మనసు సమాధానపడి ఆ తండ్రి పాదపద్మములయందు లయమగుటయే పరాకాష్ఠ. సమర్థ సద్గురు సాయి.